నువ్వు ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఇంకా పాపివని గ్రహించకుండా పాప విషయంలో చనిపోయి సమాధి చేయబడి క్రీస్తులో నూతనంగా జన్మించకపోతే నీ హృదయంలో దేవుడు ఉండడు. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు ఉండడు, ఎంత పరిచర్య చేసినా దేవుడు ఉండడు. నీ హృదయంలోకి దేవుడు రావాలి, నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించాలి. నేను పాపినని గ్రహించి నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ఆయన రక్తము చేత శుద్ధి చేయబడాలి. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో పాపినని, ఆయన ప్రతి విధమైన పాపం నుండి ఆయన రక్తం వల్ల ఆ రక్త ప్రభావం వల్ల తాగుతుంది, శుద్ధి చేస్తుంది.